கலந்த சேவடி மேல் பூந்தாமும் சேர்த்தியவையே சிவன் உடிமேல் தான் கண்டு பார்த்தன் தெளிந்தொழுத பைந்துளாயான் பெருமை பேர்த்துமொருவர பேச கிடந்ததே நம்மாழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீசைலாபிஜனாம்புராசிசசினம் ஸ்ரீகிருஷ்ண தாத்தாத்மஜம் ஸ்ரீசைலான்வயதேவநாதசுதியஹ ப்ராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹதாதய குரோஹ ந்யஸ்தாத்மரக்ஷாபரம் வித்வத்வ்ருந்தசகோரசந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. భాగవతోత్తములారా, నేడు ఆళ్వార్ శ్రీసూక్తి యందు నమ్మాళ్వార్లు కీర్తించినటువంటి ప్రపత్తి గ్రంథం తిరువాయుమొళి అనే ఒక దివ్య ప్రబంధములోని 2వ శతకంలో 8వ దశకంలో 6వ పాసురాన్ని మనం అనుసంధానం చేయబోతున్నాం. తీర్థన్ ఉళగళంద సేవడియల్ சேவடியேல் பூந்தாவும் சேர்த்தி அவையே சிவன் முடிமேல் தான் கண்டு பார்த்தன் தெளிந்தொழிந்த பைந்துழாயான் பெருமை பேர்த்தும் ஒருவரால் பேசக் கிடந்ததே. பேர்த்தும் ஒருவரால் பேசக் கிடந்ததே அంటే மறுக்குறே செப்பாளா, ஒருவரால் பேசக் கிடந்ததே அంటే இங்கோரு செப்படானிக்கு அவகாசம் உண்டா? ఎందుకంటే అర్జునుడు పార్థన్ తెలిందొడింద పైంతుళాయాన్ పెరుమై, సాక్షాత్ అర్జునుడు భగవంతుని యొక్క పైంతుళాయాన్ పెరుమై అంటే తులసిమాలను ధరించినటువంటి ఆ స్వామివారి యొక్క ఔన్నత్యాన్ని పరత్వాన్ని తెలియజేసిన తర్వాత ఇంకెవరైనా చెప్పాలా అని నమ్మాళ్వార్లు ప్రశ్నిస్తున్నారు. తీర్థన్ ఉలగళంద, ఆయన పరమ పవిత్రమైన వారు. ఎటువంటి పవిత్రం అంటే భగవంతుని యొక్క నామం పవిత్రం, ఆకార దృశ్యం పవిత్రం, నామస్మరణం పవిత్రం. భగవన్ నామ ప్రతి ఒక్కరూ కూడా జపించడం, వినడం, అనుకోవడం అన్నీ పవిత్రం. అటువంటి పవిత్రమైనటువంటి ఆ భగవంతుని అశుద్ధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరిశుద్ధులుగా చేసేదానికే తీర్థన్న అనే శబ్దాన్ని ప్రయోగించి ఉన్నారు నమ్మాళ్వార్లు. ఉలగళంద, వామనుడుగా వచ్చి త్రివిక్రమ అవతారంగా తీసుకొని ఈ ముల్లోకముల్ని కొలిచినటువంటి ఆ స్వామి సేవడియేల్ పూందామం, సుందరమైన పాదములపై పుష్పమాలను చేర్తి అర్పించి అంటే సుందరమైన పాదములకు పూలమాలను అర్పించి శివన్ అవయే శివన్ మడిమేల్ ముడిమేల్ తాన్కండ్ శివుని యొక్క శిరస్సునందు చూచారట. ఎవరు అంటే పార్థుడు చూశాడట. అంటే ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఆ మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడు శివుని దగ్గర నుండి పాశుపతాస్త్రాన్ని పొందాలనే ఉద్దేశంతో పూజ చేయాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ పూజ నా దగ్గర నా పాదపద్మములకు చేయమని కోరాడు. ఆ విధంగానే ఆ పూలమాలను పుష్ప పూజ శ్రీకృష్ణునికి చేశాడు అర్జునుడు. ఆనాటి రాత్రి కలలో శివుడు కనిపించి ఈ విధంగా నీవు పాశుపతాస్త్రాన్ని అడిగావు,
నువ్వు తీసుకొనుము అన్నాడట. అంటే ఆ సమయంలో అర్జునుడు శివుని ముఖం చూసినప్పుడు శివుని యొక్క శిరస్సు నందు ఏ పుష్పములనైతే శ్రీకృష్ణుని యొక్క పాదములలో సమర్పించబడిందో ఆ పుష్పాలన్నీ శివ పరమాత్మ వచ్చి తన శిరస్సులో పెట్టుకున్నారట. దాన్ని చూసి నేను పెట్టిన పూలు ఈ శిరస్సు నందు ఉన్నదా అంటే శివపరమాత్ముడు శ్రీమన్నారాయణ్ణి పరత్వంగా అంగీకరించాడు కదా అనే విషయాన్ని తెలుసుకున్నాడట. ఆ విధంగా శేర్తి అవయే శివన్ ముడిమేల్, అదే పూలను మారు లేకుండా అదే విధమైన పూలు కూడా కాదు అవే పూలలు, అటువంటి పూలను శివన్ ముడిమేల్ తాన్ కండే శివుని యొక్క శిరస్సునందు తను చూసి పార్థన్ తెలిందొడిందా, ఆ పార్థుడు తనకు తెలిసిన అంటే తెలుసుకున్నాడు భగవంతుని యొక్క పరత్వాన్ని తెలుసుకున్నాడట. పైంతుళాయాన్ పెరుమై, ఎవరి యొక్క ఔన్నత్యం అంటే తులసిమాలను ధరించి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క విశేషాన్ని పరత్వాన్ని తెలుసుకున్నాడు. అటువంటి విషయం అంటే అర్జునుడు చూసిన విషయాన్ని ఇతరులు చెప్పాల్సిన అవసరం ఉందా? పేర్తం ఉరవరాల్, ఇంకెవరైనా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, స్వయంగా అర్జునుడే చెప్పాడు అనేసి. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి వచ్చి కృష్ణుణ్ణి కీర్తించేట్టుగా ఉన్నటువంటి ఈ పాశురం త్రివిక్రమావతారాన్ని చెప్పాల్సిన ఆవశ్యకత ఏముంది అంటే ఈ రెండు అవతారములు జనసామాన్యానికి అందరికీ అందుబాటులో ఉన్న ఒక అవతారం. అక్కడ వామనుడుగా వచ్చినటువంటి స్వామి తన మాయచే త్రివిక్రమావతారాన్ని తీసుకున్నారు. ఇక్కడ కూడా యదుకులములో జన్మించినటువంటి ఆ స్వామి తర్వాత తన మాయచే విశ్వరూపాన్ని చూపించాడు అర్జునునికి. అక్కడ వామనావతారములో మనువుకు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించాడు, ఇక్కడ కృష్ణావతారములో అర్జునునికి గీతోపదేశం చేశాడు. ఈ రెండు అవతారముల్లో భగవంతుని యొక్క విశ్వరూపం విశేషమైతే ఆ అవతారం రెండిటిలోనూ ముల్లోకముల్ని పాలించేటువంటి ఒక విశ్వరూపాన్ని తీసుకొని భక్తులకు తమ యొక్క రూపాన్ని చూపించినటువంటి రెండు అవతారములు కాబట్టి ఈ రెండు అవతారముల యొక్క విశేషాన్ని నమ్మాళ్ళవారు ఈ పాశురంలో తెలియజేశారు. ఏ విధంగానైతే ఆ త్రివిక్రమ అవతారం ఏ విధంగా ఉంది అంటే పాదోదకేన విధృతేన శివ శివో భవత్, అంటే పాదోదకేన భగవంతుని యొక్క పాదముల యందు చేర్పించినటువంటి ఆ నీటిని శివ శివోవధృత శివో అభూత్, శివుడు శివుడుగా అయ్యాడు అంటే మంగళకరంగా అయ్యాడట. అంటే ఆ గంగా నీటిని ధరించినటువంటి శివుడు ఈ విధంగా పవిత్రంగా అయ్యాడనే విషయం భాగవతంలో తెలియజేస్తున్నారు. ఆ విధంగానే తిరుమేశ ఆళ్వార్లు కూడా குறைகொண்டு நான்முகன் குண்டிகை நீர் பெய்து அண்டத்தான் சேவடி ஐயாங்கு, அண்டே பகவந்துனி யொக்க பாதமுலனு கடிகி எவரு அண்டே குறைகொண்டு நான்முகன் குறைகொண்டு அகிஞ்சன் ஆகிஞ்சன்யத்வாన్ని తెలియజేసిన ఆ చతుర్ముఖ బ్రహ్మ కుండిగై నీర్ పైది, కుండంలో ఉన్నటువంటి ఆ నీటిని పోసి ఎప్పుడు పోసాడు ఆ బ్రహ్మ అంటే ఆ త్రివిక్రమ అవతారంలో సత్యలోకానికి బ్రహ్మలోకానికి వరకు ఆ స్వామివారు అక్కడ వెళ్ళి అక్కడ పాద పద్మాలను అక్కడ దర్శింపజేశారు కాబట్టి వెంటనే చతుర్ముఖ బ్రహ్మ వచ్చి ఆ పాదములకు ఆ తన కుండలముతో ఉండే నీటిని పోసి స్వామివారి పాదాలని కడిగారట. దాన్నే ప్రియాళ్వార్లు కూడా చతుర్ముఖన్ కయ్యల్, చతుర్ముఖుని యొక్క చేతిలో తీర్థం ఉన్నింది. సదుప్పయంతాళిల్, చతుర్ముఖ అంటే చతుర్భుజములు కనిగినటువంటి విష్ణువు యొక్క తాళిల్ తిరువడి యందు శంకరన్ షడయినిల్ తంగి, ఆ గంగాదేవి శంకరుని యొక్క జటాజోటముల్లో ఉండి కదిర్ముఖమణిగొండి ఇళిపుణల్ గంగై, అంటే ఈ విధంగా గంగానదిగా ఏర్పడి అది అందరికీ కూడా పుణ్యాన్ని చేకూర్చిందనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ వామనావతారంలో ఉన్నటువంటి స్వామి త్రివిక్రమావతారాలు తీసుకున్న విషయాలు చాలా గొప్పదిగా ఉంది. ఎట్లా అంటే ఆళవందారు కూడా కస్య పాదోదకేన శివ స్వశిరోధృతేన,
అంటే ఈ స్వామివారు ఎవరి యొక్క పాదముల నీటిని తన శిరస్సును ధరించడంలో శివుడు పుణ్యమయ్యాడు అనే ప్రశ్నతో ప్రారంభం చేసి దానికి సమాధానము ఆ పాదము యొక్క ఉదకము చేత శివుడు పుణ్యాత్ముడయ్యాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ విధంగా స్వామి వేదాంత దేశకుల వారు కూడా త్రివిక్రమావతారిని తెలియజేస్తూ క్రామం జగత్ కపట వామనతాముపేత త్రేధాకరీ సభవాన్ నిదధే పదాని అద్యాపి జంతవ ఇమే విమలేన యస్య పాదోదకేన విధృతేన శివ భవంతి పాదోదకేన ఉధృతేన విధృతేన శివ భవంతి. వాళ్ళందరూ పుణ్యాత్ములయ్యారట. అంటే శివుని యొక్క జటాజూటములో ఉన్నటువంటి గంగను భగీరథుడు ఈ లోకానికి తీసుకుని వచ్చారు కాబట్టి శివుడే కాదు ఇక్కడ ఉన్నటువంటి చరాచరములన్నీ కూడా పుణ్యమయ్యారనే విషయాన్ని తెలియజేస్తున్నారు వేదాంతి దేశిక వారు. అద్యాపి జంతవయమే విమలేన యస్య పాదోదకేన విధృతేన శివ భవంతి అని భగవంతుడు తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్ సత్యత్యచ్చాభవతి. సత్తుగాను త్యత్తుగాను భగవంతుడు ఉన్నారు అని వేదంలో అంతర్యామి రూపంలో ఉన్నటువంటి స్వామివారు అందరి ఎందు ఉన్నాడని చెప్పడం ఒకటి. తర్వాత ఈ స్తోత్రాల్లో కూడా అన్ని చోట్ల నేను ఉన్నాను, విభవావతారంలో కూడా అన్ని చోట్ల ఉన్నాను అని తెలియజేస్తున్నారు. ఒక చోట ఎక్కడ అంటే దయాశతకంలో ప్రసక్త మధునా విధి ప్రణిహితై సపర్యోదకై సమస్త దురితచ్చద నిగమ గంధిన త్వందయే అశేషమ విశేషత త్రిజగత్ అంజనాద్రీషితు చరాచరమచీకర చరణ పంకజేన అంకితం. స్వామివారి యొక్క చరణ పంకజేన అంకితం అంటే ముద్ర వేశారట. అంటే ఐఎస్ఐ ముద్రలాగా, అంటే ఏ విధంగా అయితే భగవంతి పాదపద్మను అంకితం అంటే చరాచరమచీకర ఈ చరం అచరం ఏదే ఉన్నా అన్నిట్లో కూడా స్వామివారి యొక్క ముద్ర, అంటే అన్ని చోట్ల స్వామివారు వ్యాపించి ఉన్నారు ఆ త్రివిక్రమావతారం చేత అనే విషయాన్ని తెలియజేశారనమాట ఈ పాశురంలో. తీర్థన్ ఉలగళంద సేవడి మేల్ పూంతాపం. ఈ సేవడి మేల్ పూంతాపం అన్నారు అంటే భగవంతుడి యొక్క సుందరమైన ఒక విశేషాన్ని పాదములను గురించి తెలియజేస్తున్నారు. అటువంటి స్వామి శేర్తి అవయే శివన్ ముడి మేల్ తాన్ కండే దాన్ని శివుని యొక్క శిరస్సునందు ఆయన పొందారట. అటువంటి ఆ శివుని యొక్క విషయంలో పొందినటువంటి ఆ స్వామి ఏ విధంగా ఉన్నారు అంటే భగవంతుని యొక్క కీర్తనలు పాడేటట్టుగా ఉన్నారట. పార్థన్ తెలిందొళింద పైంతుళాయాన్ పెరుమై ఆ పార్థుడు అంటే అర్జునుడు తెలుసుకున్నటువంటి ఆ పైంతుళాయాన్ పెరుమై ఆ పైంతుడైనటువంటి తులసిమాలను ధరించి ఉన్నటువంటి ఆ స్వామివారి యొక్క విశేషాన్ని ఆయన తెలుసుకున్నారు. దాన్నే ఏం చేస్తున్నారంటే ద్రవీభూత తదా ధర్మ హరిభక్త్యా మహామునే గృహీత్వా ధర్మపానీయం పాదం నాథస్య తుష్టయే. ఈశ్వర సంహితలో చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా చెప్తున్నారు క్షాళితం పరయా భక్త్యా పాద్య అర్ఘ్యాదిభి అర్చితం తదంబు పతితం దృష్ట్వా దధార శిరసా హరః హరః శిరసా దధార పావనార్థం జటా మధ్యే యోగ్యః అస్మీతి అవధారణాద్. తన యొక్క జటాజూటములో ధరించడానికి తన యోగ్యుడు అనుకుని శివపర పరమాత్ముడు ఇలా తీసుకున్నారనే విషయాన్ని తెలియజేశారు. అంటే ఇక్కడ విశేషం ఏమంటే అర్జునుడు ఆ రథంలో ఉన్నాడు కానీ రథసారథిగా పార్థుడు ఉన్నాడు. ఆ విధంగా ఉన్నా కూడా ఆ పార్థుడు తనకంటే గొప్పవాడనే విషయాన్ని జ్ఞానవంతుడనే విషయాన్ని అర్జునుడు గ్రహించాడు, గ్రహించే విషయాన్ని తెలియజేశాడనే విషయాన్ని తెలియజేస్తున్నారు. పార్థం తెలిందుళంద పైంతుళాయాన్ పెరుమై పేర్తం ఉరవరాల్ పేషక్కిడందనే. అంటే ఇతరుల చేత చెప్పాల్సిన అవసరం లేదు, ఆ అర్జునుడే స్వయంగా చెప్పారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. దాన్నే పార్థో విజేత మధుసూదనస్య పాదారవిందార్పిత చిత్రపుష్పం పాదారవిందార్పిత చిత్రపుష్పం దదర్శ గంగాధర మౌళి మధ్యే. ఆ గంగాధరుని యొక్క మౌళి మధ్య ఆ శిరస్సునందు బభూవ వీర కృతనిశ్చయార్థ. ఆ వీర అర్జున కృతనిశ్చయార్థ భగవంతుడే పరమపురుషుడు, ఆయనే ఉన్నతము కలిగినవాడు ఔన్నత్యము కలిగినవాడు అనే విషయాన్ని ఆయన తెలుసుకున్నారట ఈ పాశురంలో. ఆ నమ్మాళ్ళవార్లు
తీర్థన్ అందరికంటే పరిశుద్ధుడు, అందరినీ పరిశుద్ధం చేసేవారనే విషయాన్ని తెలిపారు. తర్వాత ఉలగళంద అనే విషయం చేత భగవంతుడు వామనుడిగా ఉండి త్రివిక్రమావతారాన్ని తీసుకొని అక్కడ దాచిపెట్టినటువంటి అజినం ద్వారా త్రివిక్రమావతారంలో మహాలక్ష్మిని చూపించి అందరికీ సేవడి సుందర పాదపద్మాలని అందరికీ దర్శింపచేసి ఈ విధంగా అర్జునుని ద్వారా భగవంతుని యొక్క పరమాత్మత్వం ఔన్నత్యం ఈ పాశురనందు తెలియజేశారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. తీర్థన్ ఉలగళంద సేవడియేల్ సేవడియేల్ పూందావం శేర్తి అవయే శివన్ ముడిమేల్ తాన్ కండు పార్థన్ దిలిందొళింద పైంతుడాయాన్ పెరుమై పేర్తుం ఒరువాల్ పేసక్కిడందే. ఇతరులు ఎవ్వరు కూడా చెప్పాల్సిన అవసరం లేదన్న విషయాన్ని ఈ ఆరోపాసనలో నమ్మాళ్ళవారిని మనకు తెలియజేశారు. ఆళ్వార్ ఎంబెరమానార్ శ్రీరార తోప్పల్ త్రివేంకటముడయాన్ తిరువడిగలే శరణం. తీర్థనులగళంద சேவடி மேல் பூந்தாமம் சேர்த்தியவையே சிவன் உடிமேல் தான் கண்டு தன் தெளிந்தொழுத பைந்துளாயான் பெருமை பேர்த்துமொருவரால் பேச கிடந்ததே. நம்மாழ்வார் திருவடிகளே சரணம்.